ഏ രാജു అది కదా నాయన రాజా ఇంటి చోడి రాయభండాన్ని ఉయ్యాలట. ఎట్లా ఉన్నాడో రాయభండాన్ రాజు ఎట్లా ఉన్నాడో లోకానికి ఏం తెలవదు. కింద భూదేవి పైన ఆకాశం కదా నాయన. అది ఎల్నాటి రోజునే ఆ రాజులు ఎట్లా పుట్టారు, ఏం తీరుగు పుట్టాలో వాళ్ళు కోయ రాజులు అంటారు కదా నాయన. ఆ కోయ రాజులు తీరుగా ఏం పుట్టారో, ఏం పెరిగిందో లోకానికి ఏం తెలియదు కదా నాయన. ఇవాళ రోజున ఏమి చేసినామంటున్నావో అది వీధి కాలాన రొట్టగట్టు మాడ్డాన పాయలపైతోని భూమిలో ఎప్పుడు పడమటి దేశం నుంచి తూర్పు దేశం పోయినాము అప్పుడు పాయలపైతోని భూమిలో ఎట్లా ఉన్నామంటున్నావు కదా. మా చక్కని రాజు ఏమి అంటున్నావు, కోయ రాజులు అంటే ఆదివాసులు కదా నాయన. ఆదివాసుల సంఘంలో ఏ తీరుగున్నదో ఎట్లా ఉన్నదో అబద్ధం ఆడేవాళ్ళు కదా కదా నాయన. అది పులి తల పట్టాన సమశివుడు తండ్రి, అది తులుముతి తల్లి తల్లి పట్టాన సమశివుడు తండ్రి తల్లి. అది వాళ్ళ గర్వని కలిగిరి ఎవరెవరు కొడుకులు నాయన, ఆ ఎంతమంది బిడ్డలు అయ్యాలి. ఆర్ ది ఒరిజినల్ ట్రూ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఐ ఫీల్ రియలీ హంబుల్డ్ అండ్ ఆల్సో ఫీల్ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ గుడ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ది తెలంగాణ గవర్నమెంట్. దిస్ ఫెస్టివల్ వాజ్ డిక్లేర్డ్ ఎస్ ఎ స్టేట్ ఫెస్టివల్ ఇన్ 1996. సిన్స్ దెన్ దిస్ డ్యూరింగ్ ది కంబైన్డ్ స్టేట్, బట్ నౌ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఐ సా ఆన్ ద హెలికాప్టర్ wide arrangements have been made to take care of the pilgrims and who have come from different parts of the country, and I am also happy the way in which these people are behaving themselves in this tribal Kumbh Mela. The nation should recognize this, and I feel with the visit of the Vice President of India this will get the needed focus, and then we'll take the issue forward to have this. Some are given recognition by the government, some are given recognition by the people. This is a festival which is given recognition by the people, that's why I call it as a tribal Kumbh Mela. Ee roju ee pavitra sangamaniki medaram jatraki vachi ivalla sammakka sarakka veladara yokka avatara murtulanu chusi vallaku mari pooja vandarinchi gauravanni vyaktaparchi mana ఆది కాలం నుంచి వేదకాలం నుంచి మన పురాణకాలం నుంచి వస్తున్న మన పరంపరను కొనసాగించేందుకు ఈ ఉత్సవం ఎంతో ఉపయోగపడుతుందని, దాంట్లో పాల్గొంటున్నందుకు నేను భారత ఉపరాష్ట్రపతిగా అలాగే ఒక దేశ పౌరుడిగా చాలా సంతోషిస్తున్నాను. ఈ రాక వలన ఈ జాతర పైన దేశం యొక్క దృష్టి పడుతుందని, ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసీ గిరిజన కుంభమేళలాగా పేర్కొనవచ్చు. దేశంలోని 10 రాష్ట్రాలకు పైగా ప్రజలందరూ కూడా తమ తమ సాంప్రదాయ దుస్తులతో తమ తమ సౌకర్యాలతో కలిసి వచ్చి ఇక్కడ మరి వాళ్ళు తమ పూర్వీకులకు వనదేవతలకు ఈ విధానంటే గౌరవం అర్పించడము, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది ఒక త్యాగమయమైన జీవితం, ఒక ఆదర్శవంతమైన జీవితం, ఒక భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా ముందుకు సాగేయడానికి స్ఫూర్తి పొందడం చాలా సంతోషం. జాతరలన్నా పండగలన్నా పర్వదినాలన్నా మన పూర్వీకులను గుర్తుపెట్టుకోవడం, ఆ సాంప్రదాయాలను గుర్తుపెట్టుకోవడం, సంతోషంగా నలుగురితో కలిసి పంచుకోవడం, ఆ తర్వాత అందరం కలిసికట్టుగా జీవించేందుకు మంచి మార్గంలో ముందుకు వెళ్ళడం, సన్మార్గం సదాచారం సద్బుద్ధి కలగాలని చెప్పని ఆ వనదేవతను ప్రార్థించుకొని వారు చూపిన మార్గంలో పయనించడం అవుతుందో
చాలా మంచిది. ఆ విశేషమే ఈ మేడారం జాతరగా నేను భావిస్తున్నాను. నేను ఇప్పుడు చాలా సంవత్సరాల కిందట ఒకసారి మామూలుగా సాధారణ పౌరుడిగా వచ్చాను, చూశాను. అప్పటికీ ఇప్పటికీ మొత్తం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశం నుంచి మరి చూస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన దృశ్యం నాకు కనపడింది. ఇది దేశవ్యాప్తం కావాలని, దీనికి దేశవ్యాప్తమైన మరింత గుర్తింపు రావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవ నిర్వహణకు చేసిన ఏర్పాట్లు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయి. దానితోపాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు అన్ని రకాల అధికారులు, పూజారులు, వాళ్ళ పరంపరాగతమైన యొక్క పూర్వీకుల నుంచి ఆ అనుభవాన్ని పొందిన యొక్క వారసులు అందరూ కలిసి ఉత్సవాన్ని ఈ విధంగా జరపడం చాలా సంతోషం. నేను ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి సంబరాలు అంటే పండుగలు అంటే చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మన యొక్క పూర్వీకులు మనకు అందించిన యొక్క చక్కని మార్గాన్ని తలుచుకొని, మన ఆలోచనలు కలబోసుకొని, మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటి పండుగలు, ఇలాంటి జాతరలు ఉపయోగపడతాయి. దేశ సమైక్యతను, భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను కూడా ఈ పండుగలు మరింత చాటి చెప్తాయని నేను భావిస్తున్నా. మన పండుగలు, మన పబ్బాలు ప్రపంచంలో ఉన్నటి ఆధ్యాత్మిక సంపద భారతదేశంలో ఉంది. తెలంగాణలో ఇవాళ ఈ మేడారం జాతర పేరుతో మన ఆధ్యాత్మిక సంపదకు ఒక మరింత గుర్తింపు తెచ్చే కార్యక్రమంలో అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. మనందరికీ కూడా ఆ యొక్క దేవతల ఆశీర్వాదం ఉండాలని, మన జీవితాలు సుఖమయం కావాలని, అందరం సంతోషంగా సుఖంగా కలిసిమెలిసి జీవించే విధంగా ముందుకు వెళ్ళేందుకు స్ఫూర్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.